అంటే ఇప్పుడు నిబ్బీస్ అండ్ నిబ్బాస్ గురించి బాయ్స్ అండ్ గర్ల్స్ గురించి మాట్లాడుకున్నబట్టి అంటే వాళ్ళ వాళ్ళు అడగాల్సిన క్వశ్చన్ అనమాట యాక్చువల్లీ చాలా మందికి ఉన్న డౌట్ ఇది అంటే మీరు మీకున్న స్లాగ్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్న లైఫ్ ఇప్పుడున్న బాయ్స్ ఎవరు ఎంజాయ్ చేయలేకపోతున్నారు ఇంత అంటే మనసుకు నచ్చిన చేయడం ఒక ఇష్టం వచ్చినట్టు ట్రావెల్ అవ్వడం మైండ్ ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్ళడం దీన్ని లెక్క చేయకపోవడం ఇది చెప్తూ ఉంటారు కదా మీ స్వాగ్ కూడా ఉంటది సో ఇది అంటే మీరు మీరు మీ డైలాగ్ కూడా ఉంటది మళ్ళీ పెళ్లి సినిమాలో అంటే వెయ్యి కోట్ల అని మీరు ఇప్పుడు వందల కోట్లకు ఫిగర్ కాబట్టి ఇవి చేయగలుగుతున్నారా లేదు సాధారణంగా మీరు ఒక కోటి ఒక కోటి స్వరుడు అయినా అదే ఒక కోటే మీ దగ్గర ఉన్న ఇలాగే జీవించేవారు ఒకవేళ నేను ఎప్పుడు కోట్ల వెనకాల పోలేదప్ప కోట్లు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి నేను కష్టపడి చేసి సంపాదించాను కానీ నేను ఎప్పుడు స్వేచ్ఛ కోసమే వెతుకుతా ఎందుకంటే నా చిన్నప్పటి మా మదరైన అంతే చాలా బోల్డ్ పర్సన్ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ కాకపోతే ఆ టైమ్స్ వెరీ టైమ్స్ వెరీ నేను చాలా మొండివాడిని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ నాకు నచ్చింది చేస్తా నా మనస్సాక్షికి క్లియర్ అనుకుంటే ఏదైనా చేస్తా సో బేసిక్గా ఇప్పుడు వాళ్ళు ఉండలేకపోతున్నారంటే నేనేమంటానంటే మనం ఇంకొకరి కోసం ఎందుకు బతకాలి ఎవడన్నా మనకు వచ్చి రూపాయి జోబులు డబ్బులు పెడతాడా ఒక అన్నం ముద్ద పెడతాడా మనతో మనకి హూ ఇట్ ఈజ్ అస్ నేనే అయ్యి ఫైనల్గా నేను ఒకడినే అంతే లాస్ట్గా చూస్తే అది చూశాను ఆ లోన్లీనెస్ కూడా చూశాను నాకు ఏమి అన్నీ కోల్పోయినప్పుడు నన్ను ఎలా చూశారు జనం అది నాకు జ్ఞానోదయం బోధిధైరీ ట్రీ కింద కూర్చున్నట్టు కాబట్టి ఇప్పుడు నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నా మనస్సాక్షికి భయపడాలి అది భయపడతాను కాబట్టి నేను ఎవరికైనా మా మా ఫ్రెండ్స్ నిబాధి తీసుకుని నేను చెప్పేది ఏంటంటే డెఫినెట్లీ టేక్ ది అడ్వైజ్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఆర్ వాళ్ళు ఉన్నంత వరకే వాళ్ళు పోయిన తర్వాత మనం అడుగుతాం వాళ్ళు వాళ్ళు దొరకరు మనకి వీ టు రెస్పెక్ట్ దెమ్ అండ్ లవ్ దెమ్ బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న స్కోప్ మాకు అప్పుడు లేదు అప్పుడు పెళ్ళిళ్ళు కూడా చాలా నిర్ణయించి జరిపోయింది ఫస్ట్ మ్యారేజ్ కూడా అలాగే అయింది చదువులు కూడా వాడు చెప్పేది జరిగేది ఇప్పుడు అంతా అసలు ఎవరన్నా వింటున్నారా పేరెంట్స్ భయపడుతున్నారు ఇప్పుడు వీళ్ళు ఎక్కడ సూసైడ్ చేసుకుంటారు ఎక్కడ వెళ్ళిపోతారు అలా ఉంది పేరెంట్స్ భయపడతారు ఇప్పుడు అప్పుడు మేం భయపడేవాళ్ళం సో ఇప్పుడు యూ హ్యావ్ లాట్ ఆఫ్ స్కోప్ దాన్ని పాజిటివ్గా తీసుకుని కెరియర్ డెవలప్మెంట్ తర్వాత చూసింగ్ ద రైట్ పార్ట్నర్ నేనేమంటానంటే ఇవాళ ఎవరు పెళ్లి చేసుకోవడానికి భయపడతాను దట్ ఇస్ ద మేజర్ ఇష్యూ ఇప్పుడు మన లాంటి మాలాంటి వీరులు మళ్ళీ మళ్ళీ చేసుకుని మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాం కానీ అందరూ చేసుకోలేకపోతున్నారు బట్ నేనేమంటానంటే అల్టిమేట్లీ యూ నీడ్ ఎ కంపానియన్ మనం సిక్స్త్ సెన్స్ ఉంది మనుషులకి సో కంపానియన్షిప్ రకరకాలుగా ఉంటుంది స్కూల్లో ఫ్రెండ్స్ బాయ్స్ ఉంటారు గర్ల్స్ ఉంటారు అదొక ఏజ్ దాటిపోతుంది తర్వాత ప్రొఫెషన్లోకి వెళ్ళిపోతాం ఆ టైంలో ఏమవుతుందంటే మెటీరియలిస్టిక్ థింకింగ్లో పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్గా డ్యామేజెస్ జెన్యున్ కంపానియన్ మనకు కావాలి ఫార్టీస్ తర్వాత యు ఎయిమ్ అట్ దాట్ ఫైనల్గా యూ నీడ్ అ గుడ్ కంపానియన్ హూ బిలీవ్స్ యూ హూమ్ యూ బిలీవ్ హూమ్ యూ లవ్ అండ్ హూమ్ యూ వుడ్ లైక్ టు స్పెండ్ ఎవ్రీ మూమెంట్ టుగెదర్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అది లేకనే ఈ రోజుల్లో మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ ఇన్ డిప్రెషన్ మీరు యుఎస్ యూకే లాంటి కంట్రీస్ తీసుకుంటే చాలామంది లోనర్స్ ఇప్పుడు దేవరం డిప్రెషన్ లేకపోతే ఓల్డేజ్ హోమ్స్కి వెళ్తున్నారు అలాంటి టైం నాకు రాకూడదు రాదు ఎవరికి రాకూడదు అని కోరుకుంటాం కాకపోతే ఇది చాలా ఇన్స్పిరేషనల్ వర్డ్స్ అంటే ఇప్పుడు వీళ్ళందరికీ మెసేజ్ మంచి మెసేజ్ ఇచ్చారనమాట సో మీ ఫ్రెండ్స్ మీ నింపి మా ని